ஓம் அருணாச்சலேஸ்வராய நமஹ. ஓம் நமோ பகவதே ஸ்ரீரமணாய. ஓம் சுந்தரேசாய நமஹ. ஸ்ரீ சிவநிதி சிவாலயால కార్యక్రమంలో ముందు భాగంలో 12 తిరుమురయుల యొక్క వివరాలను దర్శించుకున్నాం. ఈ భాగంలో ఈ తిరునారయూరు ఆలయం యొక్క మరికొంత చరిత్రను విశేషాలను దర్శించుకుందాం. ఈ ఆలయ చరిత్ర ఏంటంటే, ఈ ఆలయం మొదట ఇటుక సున్నంతో నిర్మింపబడి తరువాత కాలంలో రాతి నిర్మాణంతో పునర్నిర్మించబడింది. కులోత్తుంగ చుళ్ళుడు కొప్పేరు సింగన్ పరిపాలనా కాలం నాటి 4 శిలాశాసనాలు ఈ ఆలయంలో లభించాయి. వాటిలో ఆలయానికి విరాళంగా ఇవ్వబడిన భూమి గురించి, ప్రజలకు న్యాయం చేకూర్చడం గురించి పేర్కొనబడి ఉంది. గ్రామ పెద్దలు ఒక ఆవు దొంగిలించబడటం గురించి చేసిన విచారణ, దానిని దొంగ నుండి తిరిగి పొందటం గురించిన సంఘటన కూడా పేర్కొనబడి ఉంది. ఆ కాలంలో దేవాలయాలు కేవలం దర్శనా స్థలాలుగా మాత్రమే కాక ఆ ప్రాంత పరిపాలన సంబంధిత వివరాలు నమోదు చేయబడే నిర్వహణ స్థానాలుగా కూడా దోహదపడేవన్న వాస్తవాన్ని ఈ సంఘటన తెలియజేస్తుంది. ఈ తిరునారయూరు ఆలయ విశేషం ఏంటంటే, ఈ ఆలయం తూర్పు రాజగోపురం 78 ఎత్తుతో 3 అంతస్తులు కలిగి ఉంది. ఈ ఆలయం మొత్తం సుమారు 6 ఎకరాల విస్తీర్ణం కలిగి విరాజిల్లుతుంది. ఆలయానికి ఎదురుగుండా పుష్కరిణి కారుణ్యతీర్థం ఉంది. ఈ ఆలయంలోకి ప్రవేశించగానే కుడివైపున త్రిపుర సుందరి ఆలయం నెలకొని ఉంది. ముఖద్వారం పైన వృషభవాహనంపై పార్వతీ పరమేశ్వరులు దర్శనమిస్తారు. లోపల ప్రాకారంలో ప్రదక్షిణగా వచ్చినప్పుడు జ్ఞాన సంబంధర్, అప్పర్, సుందరర్, మాణిక్యవాచకర్ సన్నిధి, సంతాన గురువులైన మైకండార్, అరుళ్నంది శివాచార్య, మరై జ్ఞాన సంబంధర్, ఉమాపతి శివాచార్య సన్నిధి ఉంది. ఈ క్షేత్రానికి ప్రసిద్ధమైన పొల్లా పిళ్ళయారుకు ప్రత్యేక ఆలయం ఉంది. పొల్లా పిళ్ళయారంటే స్వయంభూ వినాయకుడు అని అర్థం. పొల్లా పిళ్ళయారు సన్నిధి ముందు ఉన్న మండపంలో నంబి అండారు నంబి, రాజరాజ చోళుడు శిల్పాలు ఉన్నాయి. ఈ ఆలయం ముందు మంగళూరు పెంకులతో వేయబడిన మండపం ఉంది. ఈ మండపంలో నంబి అండారు నంబి చిదంబరంలో తిరుమురైలను బయటికి తీసుకువచ్చిన చరిత్ర వర్ణ చిత్రాలతో భక్తులను కనువిందు చేస్తూ ఉంది. ఈ చరిత్ర మనకు అవగతమయ్యేలా ఇప్పటికీ ఉన్న చిత్రాలను భక్తులు తప్పక దర్శించుకోవాలి. ఈ ఆలయానికి ముందుగా గోడ మీద నంబి అండారు నంబి పాడిన తిరునారయూర్ ఇరుట్టై మణిమాలే గోడ మీద లిఖించబడి ఉండటం అనేది ఎంతో విశేషం. ఈ ఆలయ స్థల వృక్షం పొన్నయ్య చెట్టు ఉంది. గర్భాలయం చుట్టూ అగస్త్య వినాయకుడు, దక్షిణామూర్తి, లింగోద్భవర్, బ్రహ్మదేవుడు, దుర్గాదేవి కొలువుదీరి ఉన్నారు. తిరుమూలనాథుడికి, చండీశ్వరునికి వేరువేరు ఆలయాలు ఉన్నాయి. అగస్త్యుడు, భాగమునివర్, నారాయణ మునివర్, వినాయకుడు, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు, గజలక్ష్మి, నవగ్రహాలు, శనిదేవుడు, భైరవుడు, సూర్యునికి సన్నిధులు ఉన్నాయి. క్షేత్రంలో అనుగ్రహ విశేషం ఏంటంటే, ప్రతీ నెల ఈ స్వయంభూ వినాయకుని ఆలయంలో విశేషంగా పూజలు జరుపుతారు.
సంకష్టహర చతుర్థి నాడు భక్తులు వినాయకుడి సన్నిధిలో దీపాలు వెలిగించి తమ బాధలను చెప్పుకుంటారు. నంబి అండారు నంబి గురు పూజ వైశాఖ మాసం పునర్వసు నక్షత్రంలో విశేషంగా జరుపుతారు. మొదటిసారి నేను ఈ క్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు రాత్రైంది. భక్తులు ఎవరూ లేని కారణంగా ఆలయంలో నంబి అండారు నంబిని అనుగ్రహించిన దానిలో ఒకటో వంతైన నన్ను అనుగ్రహించు అని ఈశ్వరుని వేడుకున్నాను. కళ్ళు తెరిచేసరికి పూజారి గారు ఈశ్వరుడికి సమర్పించిన పవళింపు సేవ నైవేద్యాన్ని తీసుకువచ్చి ఇచ్చారు. నాకు ఆనందంతో కన్నీళ్ళు ఆగలేదు. పరమేశ్వరుని అనుగ్రహంగా ఎంతో అపరూపంగా ఆ ప్రసాదాన్ని తీసుకున్నాను. రాత్రికి ఆలయంలోనే పడుకుందామని అనుకుంటూ ఉండగా విపరీతమైన దోమలు, అంతేకాకుండా త్రాగటానికి కూడా నీరు లేదు. ఎలా అని అనుకుంటున్నాము. అది చిన్న పల్లెటూరు, అంతేకాక తినటానికి కూడా ఏమీ దొరకవు. తినటానికి ఏమీ లేకపోయినా పర్వాలేదు, కానీ ఎక్కడ ఉండాలో అర్థం కాని పరిస్థితి. ఈలోగా భక్తుడైన 88 ఏళ్ల వయసు ఉన్న ఒక పెద్ద ఆయన కుంటుకాలితో వచ్చి నా ప్రక్కనున్న తిల్లైరాణిని వివరాలు అడిగారు. తిల్లైరాణి ఈ రాత్రికి ఆలయంలో పడుకుందామని అనుకుంటున్నామని చెప్పగానే, ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉందమ్మా, ప్రక్కనే మా ఇల్లు ఉంది, మా ఇంటికి రండి అని పిలిచారు. ఆనందంగా ఆ భక్తుడి ఇంటికి వెళ్ళాం. వేడివేడిగా వంట చేసి పెట్టి, వారికే పడుకోవటానికి చోటు లేకపోయినా మాకు చాప ఇచ్చి మేము ఉండటానికి ఏర్పాటు చేశారు. ఆ పెద్ద ఆయన భార్య కోడలు రాత్రికి రాత్రే పిండి వంటలు వండి సిద్ధం చేశారు. ఇల్లు చిన్నదైనా వారి మనసు చాలా పెద్దది. మరుసటి రోజు ఉదయాన్నే టిఫిన్ కూడా ప్యాక్ చేసి ఎంతో ప్రేమగా పిండి వంటలను కూడా మాకు ఇచ్చారు. ఆ భక్తుని గురించి వివరాలు అడిగాం. ఆ కుంటికాలుతో ఎన్నో క్షేత్రాలను ఆయన ఒక్కరే నడిచి వెళ్ళి దర్శించుకున్నారని చెప్పారు. వారు ఎంత ప్రేమగా ఆదరించారో చెప్పలేను. ఈ నాయనార్ల యాత్రలో ఆ క్షేత్రాలలో ఇప్పటికీ నివసిస్తున్న భక్తుల ప్రేమను తట్టుకోవటం ఎంతో ఆనందంతో కూడిన కష్టం. మళ్ళీ ఈ క్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు వారి ఇంటికి వెళ్ళి ఆ పెద్దాయన్ని పలకరించి వద్దామనుకునేసరికి ఆయన శివైక్యం పొందారు అని చెప్పారు. ఈ ఆలయానికి ఎదురుగా నంబి అండారు నంబి జన్మించిన ఇల్లుని ఆలయంగా మార్చారు. ఈ క్షేత్రాన్ని మళ్ళీ వీడియో తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నంబి అండారు నంబి జన్మించిన ప్రదేశంలో ఉన్న చిన్న ఆలయాన్ని పెద్ద ఆలయంగా పునరుద్ధరించి కుంభాభిషేకం చేశారు. ఈ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత మళ్ళీ మన భక్తుల చరిత్రలు పునరుద్ధరింపబడి భావితరాలకు అందించబడుతున్నాయని ఎంతో ఆనందం కలిగింది. ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలంటే, చిదంబరం నుండి కాటుమన్నారు దారిలో కమలాక్షి తర్వాత 1 కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం నెలకొని ఉంది. చిదంబరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి సమీపంలో 63 నాయనార్లో ఒకరైన నందనారు జన్మించిన ఆదనూరు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం భక్తుల దర్శనార్థం 6:30 నుండి 11:30 వరకు, తిరిగి 4:40 నుండి 7:45 వరకు తెరిచి ఉంటుంది. ఇంతటి అనుగ్రహప్రదమైన క్షేత్రంలో కొలువుదీరి ఉన్న సౌందర్యనాథుణ్ణి అమ్మ త్రిపుర సుందరి యొక్క అనుగ్రహం మనందరికీ ఉండాలని ప్రార్థిస్తున్నాను. 9వ శతాబ్దంలో సుందరమూర్తి నాయనారు 63 నాయనార్ల జీవిత చరిత్రను తిరుత్తొండ తొగై రూపంలో పాడిన దానిని నంబి అండారు నంబి తిరుత్తొండర్ తిరువందాదిగా పునర్లిఖించిన అనుగ్రహం ఆ భక్తుల చరిత్రలు యావత్ మానవాళికి తెలియాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. దానికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ తిరునారయూరు క్షేత్ర వైభవం ఈ ఊరికి వెళ్లే పొల్లమేరలో శిలాతోరణంపై శిల్పాలుగా భక్తుల దర్శనార్థం ఇప్పటికీ ఉండటం అనేది ఎంతో విశేషం. ఈ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకుని పరమాత్మ యొక్క పరమ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః.